దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట ఈ యూట్యూబ్ ద్వారాగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మన 200 వందనాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు తన ఉచితమైనటువంటి కృప చేత ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మరి దేవుని వాక్యాన్ని మనము విందాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 7 సంఘాలలో 5 సంఘాల గురించి మనము వివరించుకున్నాము. 6వ సంఘం అయినటువంటి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాం. ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువానికి స్తోత్రాలు. మరి నాయన, ఇంతవరకు మరి నాయన నీ వాక్యం ప్రభువాని ప్రజలకు బోధించడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానం చేస్తూ ఉండగా మీరే నీ పరిశుద్ధ లేఖనంలో నుండి నాతో మాతో మాట్లాడండి ప్రభు. ఈ యూట్యూబ్ ద్వారాగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలను కూడా దీవించండి. నన్నును నీ ఆత్మతో అభిషేకించండి. నీ జ్ఞానాత్మను మాకు దయచేయండి. ఈ ప్రకటన గ్రంథాన్ని వివరించేటటువంటి శక్తి నాకు లేదు ప్రభా. నాయనాన తండ్రి ప్రభా, యోహానికి దర్శనాన్ని చూపించి వివరించిన తండ్రి, మాకు కూడా ప్రభా నీ వాక్యాన్ని వివరించి ఈ మాటలు వినువారికి మేలుకరంగాను ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయమును చేయమని, త్వరగా మేఘములపై మధ్యాకాశం పెళ్లి కుమారుడుగా రానయన్నా యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము దూతకు ఇలాగ వ్రాయు, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనో వేయలేకోకుండా తీయవాడును, ఎవడనో తీయలేకోకుండా వేయవాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పే సంగతులు ఇవనగా. ఇక్కడ ఈ వాక్యాన్ని మనము వివరించుకుందాం. మిగిలిన సంగతులు మరి వచ్చేటటువంటి భాగాలలో నేను పరిశుద్ధాత్మదేవుని సహాయంతో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ మాటలు మీకు గాన ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు ఆ యూట్యూబ్లో వాక్యాన్ని చూసినప్పుడు దానికి మీరు ఏదైనా ఫోన్ ద్వారానైనా లేకపోతే కామెంట్ ద్వారానైనా మాకు మీరు సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఎలాగూ రాయము అని చెప్పానని యేసుక్రీస్తు ప్రభువారు పద్మాసు దీపములో ఉండి దర్శనాన్ని చూసి ఈ యొక్క సంగతులను రాస్తున్నటువంటి యోహానికి తెలియజేస్తూ ఉన్నాడు. దీనిలో ఒక మాట ఏంటి అని చెప్పానంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనో వేయలేకోకుండా తీయవాడును, ఎవడనో తీయలేకోకుండా వేయువాడునైనా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అంటున్నాడు. ఇక్కడ దావీదు తాళపు చెవి కలిగి, రెండోది ఏంటంటే ఎవరు వేయలేకోకుండా తీయవాడు, ఎవడనూ తీయలేకోకుండా వేయువాడునైనా ఇక్కడ 2 ఆధిక్యతలు చెప్తున్నాడు. సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, 1 సత్యస్వరూపి, 2 పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని చెప్పాను రాస్తున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు దేవునికి ఇష్టుడుగా ఉన్నాడు. దేవుడే స్వయంగా దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడు. ఎవరు సాక్ష్యం చెప్పాడంటే, దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అన్నాడు. దావీదుని గురించి ఒక మాటను మనం ధ్యానం చేయాలి. అదేంటంటే,
బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అబ్రహాము గురించి చెప్తాడు. మత్తయి సువార్త 1:1 చూస్తే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశవళి అని అక్కడ అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు ఏశావును మరి యొక్క యాకోబును కనెను, వారు మరి యాకోబు తన యొక్క కుమారులను 12 మందిని కన్నట్లుగా ఇలా రాశారు. తర్వాత రెండోది దావీదును గురించి కూడా రాశారు. దావీదు దేవునికి వాగ్దానం చేశాడు, దేవుడేమో దావీదుకు వాగ్దానం చేశాడు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాముకి దావీదుకి మధ్య 14 తరాలు గ్యాప్ ఉంది, 14 తరాలు గ్యాప్ ఉంది. మరి ఈ తరాలన్నిటిలో కూడా మరలా తిరిగి యెషయి కుమారుడైనటువంటి దావీదు దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళా దావీదును గురించి రాస్తారు బైబిల్ గ్రంథంలో. మనం చూస్తే లూకా సువార్త 1:1 మాట రాశాడు. ఏమని రాశాడంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, మరియముతో చెప్తాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి, మరి అని చెప్పానని రాస్తున్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుకొంచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఇక్కడ యోసేపు దావీదు వంశమందు పుట్టినటువంటి వాడు. మనము కొంచెము పాత నిబంధనలోనికి వెళ్ళి మనము దాని గురించి మనం ఆలోచించినట్లయితే, దావీదు చిన్న వయసులో నుంచే గొర్రెలు కాసుకునేటటువంటి వాడు. గొర్రెలు కాసుకుంటున్నప్పటికీ కూడా చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వ్యక్తి దావీదు. మరి దావీదు చిన్నతనము నుంచి కూడా దేవుని గురించి పాడేవాడు. తరువాత దావీదు దేవుని యొక్క తన తండ్రి అయినటువంటి చిన్న మందరం, తన తండ్రి మందరం కాస్తూ ఉండేవాడు. అరణ్యములో ఉండగా అరణ్యములో మరి సింహాలు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, క్రూర జంతువులు వచ్చి మంద మీద పడి మందులో ఉన్నటువంటి గొర్రెలను తీసుకుని వెళుతున్నప్పుడు దావీదు తన ప్రాణాలకు తెగించి వాటితో పోరాడి వాటి నుండి తన మందను, తన తండ్రి యొక్క మందను జాగ్రత్తగా కాపాడేవాడు. అలా చేస్తూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఒకరోజున ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చి ఏం చేశారంటే, అందుట్లో ఒక ప్రముఖుడు అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకొని అతన్ని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి పంపించారు. అతని పేరేంటంటే గొల్యాత్. ఆ గొల్యాత్ వచ్చి ఇశ్రాయేలు దేవుడు అనేటువంటి యెహోవాను తిరస్కరించి ఆయన నామాన్ని దూషిస్తూ ఇశ్రాయేలు ప్రజలను కూడా తిరస్కరిస్తూ దూషిస్తున్నాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళటానికి ఇశ్రాయేలు సౌలు రాజు
అతనితో పాటు దావీదు యొక్క సహోదరులు సర్వసైన్యము కూడా వాళ్ళ ఎదుట గుడారాలు వేసుకొని యుద్ధ సన్నద్ధులై రోజు ఆ గొల్యాతు వచ్చి దేవుని నామాన్ని దూషించటం. ఇది వీళ్ళు విని కూడా ఇస్రాయేల్ ప్రజలు కానీ సౌలు కానీ ఏమి చేయటానికి సాహసించక భయపడి వాళ్ళు అక్కడే చూస్తూ ఉండిపోయారు. ఒకరోజు తన తండ్రి అయినటువంటి యషి సహోదరులు యుద్ధానికి వెళ్ళారు, అసలు ఏంటి సంగతులు తెలుసుకురామని పంపిస్తే వెళ్ళాడు. వెళుతూ వెళ్ళినప్పుడు గొల్యాతు యొక్క మాటలు తన చెవిలో పడినాయి. ఆ చెవిలో పడినప్పుడు దావీదు గ్రాసం వచ్చింది, ఇశ్రాయేల్ దేవుడు అనేటువంటి యెహోవాను ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును తిరస్కరించడానికి వాడికి ఇన్ని ఎంత ధైర్యము. కాబట్టి నాకు గనక అవకాశం ఇస్తే నేను ఒక్క దెబ్బతో వాడిని చంపేసి ఆకాశ పక్షులకు ఆహారంగా ఇస్తాను అన్నాడు. ఈ సంగతి సహోదరులు విన్నారు, అతన్ని మందలించారు దావీదుని. అక్కడి నుంచి అతడు మరి బహు యుక్తిగా ఆ అన్నదగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంగతి సౌలుకి తెలిసినప్పుడు సౌలు దావీదుని పిలిపించి అతనికి రాగి కవచాన్ని ధరింపజేసి యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు దావీదు ఇవి నాకు వాడుకులేవు గనుక వీటిని నేర్చుకుని నేను యుద్ధానికి వెళ్ళను అని చెప్పాను అన్నాడు. అన్న తర్వాత యుద్ధానికి వెళ్ళను అని చెప్పానని అన్న తర్వాత అవన్నీ తీసేసి ఒక కర్ర ఒడిసెలా తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతు చూసి నేను కుక్కను అనుకుంటున్నావా, నువ్వు కర్రను ఒడిసెలు తీసుకొని వస్తానని చెప్పానంటే ఈ రోజున నిశ్చయముగా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, మరి నేను నిన్ను చంపి ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తానని చెప్పన్నప్పుడు గొలియాతు దావీదును బెదిరిస్తున్నాడు. నా కడుపును చూసావా ఎంతందో, నా ఈటి చూసావా ఎంతందో, నా డాలు చూసావా ఎంతందో, నేను ఎంత ఎత్తున్నానో చూసావా, మరి నా కవచం చూసావా అని చెప్పాను. బెదిరిస్తుంటే దావీదు అన్నాడు, నీవు నీ కత్తిని నీకు ఈటిని నువ్వు ఆధారం చేసుకున్నావు, నేనైతే నా దేవుడు అనేటువంటి యెహోవాను నేను ఆధారం చేసుకున్నాను అని చెప్పానని గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అతడు తన కత్తి తీసుకొని వస్తున్నప్పుడు దావీదు లోయలోనికి వెళ్ళి ఐదు నున్ననీళ్ళు వేరుకొని నాలుగేమో జాలి సంచులు వేసుకొని ఒకటి తీసి ఒడిసెల్లో పెట్టి గిరగిరా తిప్పి గొలియాతు కేసుకుంటాడు. గొలియాతు కేసుకొడితే అది నొసటన తగిలి అతడు అక్కడి నుంచి పర్వతంలాగా కింద పడిపోయి నప్పుడు దావీదు పరిగెత్తుకుంటా వెళ్ళి ఏ కత్తిని చూసైతే దావీదును బెదిరించాడో అదే కత్తి తీసుకొని దావీదు మరి ఆ గొలియాతు యొక్క తలను నరికి దాన్ని తీసుకొని వచ్చి దావీదు సౌలు పాదాల దగ్గర పడేశాడు. ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు తన ఎడల ఎవరైతే యథార్థవంతులుగా ఉన్నారో వారిని దృష్టించేటటువంటి దేవుడు గనుక దావీదును చూశాడు. దావీదు యథార్థవంతుడుగాను నీతివంతుడుగాను జీవించుట దేవుడు చూశాడు. రెండవది అతడు ఆయుధాలను ఆధారం చేసుకోకుండా దేవుని ఆధారం చేసుకుని యుద్ధానికి వెళ్ళడం చూశాడు. ఇవన్నీ చూసి దావీదును దేవుడు రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత కొంతకాలానికి సౌలు తరుముతూ ఉన్నప్పుడు కొంతకాలానికి సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజయ్యాడు. దావీదు రాజైన తర్వాత దావీదు సింహాసనం మీద కూర్చొని ఆలోచించాడు, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎక్కడి నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు, ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టాడు అని ఆలోచించి నా పితరుల కాలం నుంచి నా దేవుని యొక్క మందసము గుడారాల్లోనే ఉంటూ వస్తూ ఉన్నది, కానీ
ఆయన చేత ఆశ్రయింపబడినటువంటి మేమైతే మరి గొప్ప భవంతుల్లో మేము ఉంటున్నాము. మరి దంతగోపురాలతో కట్టినటువంటి నివాసాల్లో ఉంటున్నాము, కానీ నా దేవుని మనస్సు మాత్రం గుడారాల్లోనే ఉంటుంది. నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగి 132 కీర్తనలో రాస్తూ ఒక మాట అంటాడు. ఏమంటాడు అని చెప్పానంటే, యాకోబు దేవునికి ఒక నివాసము, ఒక నివాస స్థలము చూసే వరకు, తర్వాత ఇంకేమన్నాడు అని చెప్పానంటే, మొదటి నుంచి చదువుతున్నానండి, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతడు పక్షమున జ్ఞాపకము చేసుకొనము, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాసము నేను చూచు వరకు, నా వాసస్థానమైనటువంటి గుడారములోనికి నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియును, నా కనురెప్పలను కునుకరియును, కునుకుపాటు రానియునను. ఈ మాట దేవునికి గురించి, దేవుని మందిరాన్ని గురించి, దేవుని మందిరాన్ని గురించి ఆలోచించినప్పుడు చూచుచున్నటువంటి దేవుడి ఇదంతా చూసి సంతోషించాడు. సంతోషించినప్పుడు దేవుడు దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నీ నామ మహిమ కొరకు నేను ఒక మందిరాన్ని కడదామనుకుంటున్నాను అని దేవునితో అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నేనెంత గొప్ప దేవుడిని అయి ఉండగా నాకు ఎంత మందిరాన్ని కడతావు? నేను ఆకాశ మహా ఆకాశాలు పట్టజాలని దేవుణ్ణి అని చెప్పానని దేవుడు దావీదుతో అన్నప్పుడు, అయినను మీ పితరులలో ఎవరికీ రానటువంటి ఆలోచన నీకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను, కాబట్టి నీవు కాదు కానీ నీ సంతానంలో మరి సొలొమోను అనేటటువంటి ఒక కుమారుడు పుట్టి అతని ద్వారాగా ఒక మందిరం కట్టబడుతుంది నా నామ మహిమ కొరకు అని చెప్పాను. చెప్పినప్పుడు దావీదు చేసినటువంటి ఆలోచనను బట్టి, దావీదుకు కలిగినటువంటి ఆ సంగతులను బట్టి దేవుడు సంతోషించి దావీదుకు కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నేను కూడా దావీదుకు ఒక వాగ్దానం చేస్తాను, అదేంటి అని చెప్పానంటే, సూర్యుడు ఉన్నంత కాలం కీర్తనల గ్రంథంలో మనం చూస్తే 89వ కీర్తనలో దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు 26 వచనం అంటాడు, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టెను, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, ఉరువాజులలో అత్యోన్నతునిగా నుంచెదను, నా కృప నిత్యం అతనికి తోడుగా నుండి చేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశమునంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను, అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయవిధులను ఆచరింపని యెడల వారు నా కట్టెలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని యెడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతో వారిని శిక్షించను, కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను, అబద్ధీకుడునై నా విశ్వాస్యతను విడువను, నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవులు గుండా బయలువెళ్ళిన మాటలను మార్చను, అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసము సూర్యుడున్నంత వరకు ఉండుననియు, సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అతనిని నిలుచుననియు, మెంటనున్న సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అతన్ని స్థిరపరచబడిననియు, నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను,
ఇట్లు సెలవి చేయండి, నీవు మమ్మల్ని మార్చి విసర్జించున్నావు అంటాడు. కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదేమో దేవుని కొరకు మందిరం కట్టాడు, దేవుడేమో దావీదుకి వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే నీ సంతానము శాశ్వత కాలం ఉంటుంది, కాబట్టి నీ సింహాసనం ఎంతవరకు ఉంటుందంటే ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎంతకాలం ఉంటాడు అని చెప్పానంటే సూర్యుడినంతకాలము సింహాసనం ఉంటుంది, చంద్రుడినంతకాలము నీ సింహాసనం ఉంటుంది. వింటున్నటువంటి సాక్షి, నేను దావీదుకు ప్రమాణపూర్వకముగా నేను మాట ఇచ్చి దాన్ని స్థిరపరచబడిన నీవు సెలవిస్తున్నాను, ఇది నా పరిశుద్ధత తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడంట దేవుడు. అలాగూ దావీదుతో దేవుడు వాగ్దానం చేసి నప్పుడు దావీదు తరువాత సొలొమోను వచ్చాడు. సొలొమోను ఉన్నంతకాలం అతని పరిపాలన బాగానే ఉంది, అతడు అధిక జ్ఞానం చేత మరి అన్యుల కుమార్తెను వివాహం చేసుకొని అతడు పాపంలో పడిపోయి విగ్రహారాధన చేసి పాపంలో పడిపోయినప్పుడు అతని తరువాత ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీలిపోయింది. యోదా వంశీకులనేమో దేవుడు దావీదు యొక్క సంతానానికి ఇచ్చి మరి ఇశ్రాయేలీయుల యొక్క మిగిలిన గోత్రాలను ఏం చేశాడు అని చెప్పారంటే యరొబాముకు అప్పగించాడు. ఆ తరువాత దావీదు రాజు మరి ఇశ్రాయేలు రాజులు కానీ లేకపోతే యోదా రాజులు కానీ కొంతమంది యోదా రాజులు ఆ దేవునికి అనుకూలంగా నడిచారు, కానీ ఇశ్రాయేలు రాజులైతే వారు ఆ యొక్క యరొబాము యొక్క సంతానంలో నుండి వచ్చారు కనుక వాళ్ళు ఘోరమైనటువంటి పాపము చేసుకుంటూ చివరికి వారు నెబుకద్నెజరు చేతికి అప్పగించబడే వరకు కూడా వారు అలా ఉండిపోయారు పాపంలోనే. వారి పాపములకు ప్రతిఫలంగా దేవుడు వారిని ఏం చేశాడంటే అన్యుల చేతికి అప్పగించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఇంకెవరూ కూర్చోలేదు. మరి ఎవరిని చూసినా కూడా వాళ్ళందరూ కూడా పాపం చేసిన్నారు, పాపం చేశారు కాబట్టి ఇప్పుడు ఆ సింహాసనం మీద మరి ఎన్నడూ తిరుగులేనటువంటి ఒక వ్యక్తి ఆ సింహాసనం మీద దావీదుకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం చెప్పానని ఆ యేసుక్రీస్తు ప్రభువారే అనగా దేవుడే మరి పాత నిబంధన గ్రంథములలో తండ్రి అయిన దేవునిగా పిలువబడ్డాడు, క్రొత్త నిబంధనలోకి వచ్చేపాటికి ఆ దేవుని వాక్యాన్ని గురించి యోహాను సువార్త 1:14 అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు అన్నట్లుగా. తర్వాత తిమోతి పత్రికలో సశీరుడిగా అతను పిలువబడ్డాడు వచ్చాడని మాట నెరవేరినట్లుగా ఆయనే భూమి మీద దావీదు కుమారుడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. దావీదు కుమారుడిగా పుట్టి ఆ దావీదు అంటే దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, అన్ని వివరాలు కూడా నేను పూర్తిగా చెప్పట్లేదు, దీన్ని ఇంకా వివరించి చెప్పాలంటే చెప్పవచ్చును, కానీ నేను మరి దావీదు యొక్క తాళపు చెవిని గురించి మాత్రమే చెప్పడానికి ముందు దావీదుకి ఈ అధికారం, తాళము అంటే అధికారం కాబట్టి అధికారాన్ని ఇశ్రాయేలీయుల్లో ఎంతమంది రాజులు ఉండగా వారికి ఇవ్వకుండా దేవుడు దావీదుకి ఎందుకు ఇచ్చాడు అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేయటానికి సంగతులు మీకు చెప్తున్నాను, వాటిని సవివరంగా మీకు బోధించట్లేదు. అయితే లూకా సువార్త 1:5 మనం చూసినటువంటి మాటలు ఆయన అన్నాడంటే ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం, దావీదేమో దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు, కానీ దేవుడేమో దావీదుకు కుమారుడుగా పుట్టాడు. అందుకని అంటాడు దావీదు వంశమందు దావీదు యొక్క సంతానములో యేసేవ అనేటటువంటి ఒక మనుషుడు ఉండను. ఇప్పుడు ఆ మనుషునికి ప్రదానము చేయబడినటువంటి మరియా ఆమె దగ్గరకు వచ్చి దేవదూత చెబుతుంది ఈ మాట, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము
అంతము లేనిదైయుండును అనేటటువంటి మాటను గురించి అక్కడ దేవుని వాక్యంలో తెలియజేశారు. కాబట్టి మీరు దేవుని బిడ్డలారు గమనించండి, ఆ వాగ్దానాన్ని బట్టి దావీదు వంశం మంది పుట్టారు. ఆయన దావీదు వంశం మంది పుట్టి సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాల్లో త్రోవ పక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చొని ఉన్నాడు. అతనికి ఈయన మరి దావీదు కుమారుడు అని ఎలా తెలిసిందో, కానీ అతను ముస్తడుకునేటటువంటి ఒక గ్రుడ్డివాడు. ఆ గ్రుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి దావీదు కుమారుడా, నజరేయుడని యేసు నన్ను కరుణించు అని చెప్పని కేకేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అంటాడు. ఏమన్నాడు ఆయన చెప్పానంటే, యేసుక్రీస్తు మనిషి కుమారుడు, దావీదు కుమారుడు ఎట్లా ఏను అనేటటువంటి మాటను గురించి కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యులకి ప్రశ్న వేశాడు. మరి మనిషి కుమారుడు అనగా ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఆయన ఏమని ప్రశ్న వేస్తున్నాడంటే, మనిషి కుమారుడు దావీదు కుమారుడు అని ఎలాగూ పిలవబడుతున్నాడు అని చెప్పానని ప్రశ్న వేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి ఒకరితో ఒకరు సొణుక్కున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరి ఆయన దావీదు కుమారుడు ఎలా అయ్యాడు అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ప్రశ్న వేసినట్లుగా మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయము మరి మనం చూసినట్లయితే 39వ వచనములో మనం చదువుదాం. తరువాత వారాయనను మరేమి అడుగ తెగింపలేదు కనుక శాస్త్రులలో కొందరు బోధకుడా నీవు యుక్తముగా చెప్పితివని, ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచు ఉన్నారు. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా గుడిపార్శ్వమును కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో సెలవి చెప్పాను అనేటటువంటి మాట ఇక్కడ రాశాడు అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన యెడల ఆయన ఎలాగో అతనికి కుమారుడు అని చెప్పాను. చూడండి కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తే కీర్తనల గ్రంథంలో కూడా ఏమని రాశాడు అని చెప్పానంటే ఆ మాట కూడా చదువుదాం. ఆ మాట మనం ఏమని రాయబడిందంటే 110వ కీర్తనలో మొదటి వచనం చూస్తే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా గుడిపార్శ్వమును కూర్చుండము. యెహోవా నీ పరిపాలనా దండమును సియోనుల నుండి సాగ చేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నువ్వు పరిపాలన చేయుము అనేటటువంటి మాట రాశాడు. ఇక్కడ దావీదు స్వయంగా అన్నాడంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవరు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని చెప్పానని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు ప్రభువు అంటాడు, నా ప్రభువుతో సెలవిచ్చాడు. ఎందుకీ ప్రభు ఎవరు? మరి దావీదు చెప్పుచున్నటువంటి నా ప్రభు ఎవరు? ప్రభు అనగా తండ్రి అయినటువంటి దేవుడు. ఇంగ్లీష్లో ప్రభు అనేటటువంటి మాటకి లార్డ్ అని చెప్పారని అంటారు. తర్వాత ఇక్కడ ఏమన్నాడంటే, నా ప్రభువు అని చెప్పానని అంటున్నాడు. నా ప్రభు అంటే ఎవరు? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే మాటని లూకా సువార్తలో మనం జ్ఞాపకం చేస్తున్నాడు 20వ అధ్యాయంలో. ఏమని చెప్తున్నాడు అని చెప్పండి, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినది అని చెప్పని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దావీదుకు ప్రభువా, లేకపోతే దావీదుకి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రభువా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారే దావీదుకు ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి ఇంకొక మాట కూడా మనం చూస్తే మరి తోమా కూడా ఈ మాట మాట్లాడతాడు. ఏమంటాడంటే, నా ప్రభువా నా దేవా అని చెప్పానని పిలిచాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచు ఉన్నారు. ఇంకొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడే మనం చూస్తే
యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా నుండి గాడిద మీద ఊరేగుతూ యెరూషలేముకు వెళుతున్నప్పుడు ప్రజలందరూ కూడా అనేక మంది కూడి వచ్చి ఆయన నడుస్తున్నటువంటి గాడిద మీద వస్త్రము లేచి ఆయన గాడిద మీద కూర్చుండగా మరి గాడిదకి ముందు కొంతమంది నడుస్తూ గాడిదకి కొంతమంది వెనకమాల నడుస్తూ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు అని చెప్పానంటే చెట్ల కొమ్మలను నరికి తీసుకుని వచ్చి దారి పొరుగు పరుస్తున్నారు. తర్వాత రెండోది చూస్తే కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ గాడిద యేసు ప్రభుని మోస్తున్నటువంటి గాడిద నడవటానికి దానికి ఆ కాళ్ళ కింద బట్ట పరుస్తున్నారు, బట్టలు పరుస్తూ తీసుకుని వెళ్ళారు. మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏమని కేకలు వేశారు అని చెప్పారంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చుచున్న వాడికి జయము కలుగునుగాక అని చెప్పారని వారు కేకలు వేస్తున్నారు. చూడండి అదే లూకాసు వార్తలో మనం 19వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే మనం చూసినట్లయితే ఆ గాడిద మీద ఊరేగుతూ వస్తున్నప్పుడు మనం 37వ వచనాన్ని చదువుదాము. 36వ వచనం ఆయన వెళ్ళుచు ఉండగా తమ బట్టలు దారిపోరున పరిచిది ఒలీవ కొండ నుండి దిగుచోటుకు ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడినగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైనటువంటి స్థలములలో మహిమయు ఉండునుగాక అని చెప్పారని వారు కేకలు వేస్తూ ఉన్నారు. తర్వాత రెండవది మార్కు సువార్తలో కూడా చూస్తే అక్కడ మరి ఏమని రాశారు అని చెప్పానంటే గాడిద మీద ఊరేగుతూ వస్తున్నటువంటి ప్రభువును చూసి వారు కేకలు వేస్తూ ఏమని కేకలు వేస్తున్నారంటే ప్రభు పేరట వచ్చుచున్న వానికి జయము అని చెప్పారని వారు కేకలు వేస్తున్నట్లుగా కూడా మనము చూస్తాం. చూడండి 11వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే మరియు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచుండు వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి అని చెప్పని రాశాడు. అక్కడ కింద పుట్టినోట్లు ఏమని రాశాడు, హోసన్నా. హోసన్నా అంటే జయము అని అర్థం. మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడిన గాక. ఇప్పుడు ఇది రాజ్యం ఎవరిది? దావీదు రాజ్యం అని చెప్పాను అన్నాడు. అందుకని లూకాసు వార్తలు ఏమని రాశాడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చను. ఇప్పుడు దావీదుకి దావీదు యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయ్యాడు. కారణం ఏంటి అని చెప్పానంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమని కేకేస్తున్నారంటే దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. ఇంకా మత్తయి సువార్తలో కూడా మనం 17వ అధ్యాయం చూస్తే అక్కడ కూడా అదే మాట రాశాడు. ఏమని రాశాడు అని చెప్పారంటే చూద్దాం ఒకసారి అది కూడా ఏమని రాశాడు అని చెప్పానంటే 18వ అధ్యాయం అనుకుంటా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా వారు క్షమించండి 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ వచనం జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళు చుండిన వారును వెనుకగా వచ్చి చుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును కాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేయుడవు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దేవాలయంలో ప్రవేశించి క్రయవిక్రమును చేయుచున్నటువంటి వారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మచ్చు బలలను గుబరు పేటములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుము అని చెప్పి రాశాడు. కనుక ఇక్కడ దావీదు కుమారునికి జయము 15వ వచనం చూస్తే కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగి అందుకు యేసు వినుచున్నాను, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసి
అన్నమాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణంలో నుండి బయలుదేరి బేతని అక్కడి నుండి వెళ్ళిపోయాను. దేవుని మెడలను గమనించండి. ఇప్పుడు దావీదు తండ్రి అక్కడ ఏమంటాడంటే ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏడును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని చెప్పానని మరి మాట అక్కడ వాడబడింది. గమనించినట్లయితే ఇక్కడ దావీదు మరి యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి అయ్యాడు. ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించాలి అంటే తండ్రి తర్వాత కుమారుడు మాత్రమే రాజసింహాసనం పైన కూర్చొని పరిపాలన చేయడానికి అర్హత కలిగినటువంటి వాడు. ఇప్పుడు రాజుగా దావీదు రాజు కనుక దావీదు యొక్క వంశాన్ని నిలబెట్టడానికి యోసేపు యొక్క భార్య అంటే ప్రధానం చేయబడినటువంటి మరియ గర్భమందు యేసు పుట్టి ఆయన దావీదు కుమారుడని పిలువబడ్డాడు. కాబట్టి ఇప్పుడు దావీదుకి దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. కాబట్టి అందుకనే మరి ప్రకటన గ్రంథంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడంటే దావీదు యొక్క తాళపు చెవి గలవాడును. తర్వాత రెండవది ఏంటి అని చెప్పంటే ఎవడును వేయకోకుండా తీయగలవాడును. ఎవడును తీయకోకుండా వేయగలవాడును. ఎవడును వేయకోకుండా తీయగలిగినటువంటి వాడును అనేటటువంటి మాటను అక్కడ పరిశుద్ధ గ్రంథంలో వాడబడినటువంటి మాట. ప్రతి సంఘానికి దేవుడు ఉత్తరాన్ని రాపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క ఆధిక్యతలను బిరుదులను గురించి వారికి ముందుగానే చెప్తూ ఉన్నాడు. అలాగే మరి మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దావీదు కుమారుడు అనేటటువంటి మాట. అలాగే ఇదే మాట యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే యెషయా గ్రంథంలో కూడా ఈ మాట రాయబడిందండి. ఒకసారి దాన్ని కూడా మనం చదువుతాము. ఏమని రాయబడి ఉన్నది అని చెప్పారంటే 22వ అధ్యాయము 22వ వచనము. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచితను. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచితను. దావీదు తాళపు అధికార భారం అంటే తాళము అంటే అధికారము అని అర్థం అండి. ఈ తాళం ఎవరి చేతిలో ఉంటుందండి? ఇంటి యజమాని చేతిలో ఉంటుంది. కాబట్టి ఇంటి యజమాని చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ దావీదుకి దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. అతని భుజం మీద ఉండను, ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉండను. ఆయన అతడు తీయగా ఎవడు మూయజాలడు. ఆయన మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైనటువంటి చోట మేపు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను అని చెప్పని చెప్తున్నాడు. చూశారా, దావీదుకు దేవుడు సర్వాధికారం ఇచ్చాడు. నీవు దేవుని సన్నిధిలో అలాంటి దావీదు లాంటి విశ్వాసం కనుక మనం కూడా కలిగి ఉంటే దేవుడు మనకు కూడా అధికారం ఇస్తాడు. ప్రభు గత సంఘాన్ని గురించి చెప్పేటప్పుడు, చందాల గురించి చెప్పేటప్పుడు ఏమన్నాడు తెలుసండి? నేను నీకు జనుల మీద అధికారం ఇచ్చేదను, నీవు వారిని ఏలుదు, ఇరపదండవుతో ఏలుదు, వారిని కుమ్మరు అని కొండల వలె పగలగొట్టేదు. అదే కాకుండా ఇంకొక మాట ఏమంటాడు అని చెప్పానంటే కుమ్మరువాని కొండల వల్లే దాన్ని పగలగొట్టదు అని చెప్పి వారిని నువ్వు ముక్కల చెక్కలుగా చేయదు అని చెప్పినమాట. ఇంకోసారి ఏమంటాడంటే నేను నా తండ్రి వలన మరి నేను అధికారం పొంది నా తండ్రి సింహాసనం మీద ఎలా కూర్చున్నానో అలాగే జయించినటువంటి వానికి నా సింహాసనం మీద కూర్చుని అతడు నాతోనూ నాతో నేను అతనితోనూ కలిసి భోజనము చేయనట్లు. ఇది లవోదికే సంఘాన్ని గురించి చెప్పబడినటువంటి మాటల్లో ఒక మాట, ఆ మాట ముగింపు మాటల్లో వాడబడినటువంటి మాట. కనుక ఇప్పుడు అధికారము దావీదుది, తాళము అనేటటువంటి మాట మనం చూస్తే
బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం తాళాన్ని గురించి చూడగలం. అయితే ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేంటి అని చెప్పానంటే, మార్కు సువార్తలో మనం చూస్తే యేసు క్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ తిరుగుతున్నటువంటి సందర్భంలో 16వ అధ్యాయంలో 13వ వచనంలో యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చినప్పుడు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియాని, కొందరు యిర్మీయాని లేక ప్రవక్తలు ఒకడని చెప్పుకొనుచున్నారని అనిరి. అందుకు ఆయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వదు దేవుని కుమారుడు అయిన క్రీస్తువే అని చెప్పాను. అందుకు యేసు, సీమోన్ బర్ యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని వారి నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందు బంధించబడును. భూలోకమందు నువ్వు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పెను. అంతట అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను. ఇక్కడ పేతురుతో మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, అక్కడ ప్రభు అడిగాడు, అడిగితే ఏమని రాశారు అని చెప్పి ఏమని చెప్తున్నాడు అని చెప్పానంటే, శిష్యులందరూ కలిపి కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఏమో యిర్మీయా అనుకుంటున్నారు, లేకపోతే కొందరు ప్రవక్తలు ఒకడని చెప్పుకొనిచున్నారయ్యా. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరైనా చెప్పుకొనిచున్నారు అని వారిని అడిగాను. ఈ అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడు, నీవు సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడమైన క్రీస్తువి అని చెప్పానని అనుకుంటున్నారు అని చెప్పానని మాట చెప్పాడు. అప్పుడు ఏమన్నాడంటే పేతురు, నేను నీకు ఒక తాళపు చెవిస్తాను. అదేంటంటే పరలోకపు తాళపు చెవి. ఆ తాళపు చెవి నీవు తీసుకొని భూలోకమందు నువ్వు దేన్ని బంధిస్తావో పరలోకమందు అది బంధించబడుతుంది. భూలోకమందు నువ్వు దేన్ని విప్పుతావో పరలోకమందు అది విప్పబడుతుంది. ఈ అధికారాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే దీని భావం ఏంటంటే, పేతురుకి తాళపు చెవిస్తే తాళపు చెవి అని చెప్పానంటే అర్థం ఏంటంటే సర్వాధికారము అని. దీన్ని ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పరలోకపు గవిని ఎన్నడను కూడా వేయబడదాం. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ రాత్రి లేనందున దాని యొక్క తలుపులు ఎన్నడను కూడా వేయబడవు అని చెప్పని రాశాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో ప్రకటనలు అంటాడు, అంతట నేను తలుపు తెరవబడి ఉండటం చూచి తిని. ఇప్పుడు యోహాను వెళ్తుంటే తలుపు ప్రత్యేకంగా ఆయన కోసం తెరవాల, ఆ తలుపు తెరవబడి ఉండటం చూచి తిని. ఎందుకు తెరవబడి ఉంది అని చెప్పానంటే, నీతిమంతులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు, యథార్థవంతులైనటువంటి వారు మరి ఈ లోకంలో నిద్రించినప్పుడు వారు వారు వెళ్ళవలసినటువంటి స్థానం అదే కనుక, మరి వచ్చేటటువంటి వారు మరి ఎక్కడైతే భూమి మీద మరి ఆఫీసులు ఉన్నాయనుకోండి, లేకపోతే ఇళ్ళు ఉన్నాయనుకోండి, రాత్రిపూట ఏం చేస్తామంటే తలుపులు వేసి గడియలు పెట్టి దాన్ని తాళం వేసి దాని అంగామ చేస్తాం. అయినా దొంగలు వచ్చి ఎటువంటి పగలగొట్టి ఏదోటి ఎత్తుకుపోతాను. కానీ పరలోకంలో ఎలా ఉంటుందని చెప్పానంటే దాని తలుపులు ఎన్నడూ కూడా వేయబడు. నాకు నా చిన్న అనుభవం అని చెప్పి నేను ముగిస్తానండి వాక్యాన్ని. అదేంటి అని చెప్పానంటే, మనము ఎవరైనా దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఆ వ్యక్తికి ప్రార్థన చేయాలి. అప్పుడు నేను కళాస్వామిలో సేవ చేసేటటువంటి టైంలో ఒక వ్యక్తికి దయ్యం పెడితే ఆ వ్యక్తి మీదకి తరచూ ఆ దయ్యం వస్తూ ఉంది. దాని సంగతి ఏంటో చూడాలి, దాని పేరేంటో తెలుసుకోవాలని నేను ప్రార్థన చేశాను. ప్రభువా,
మరి దీని యొక్క కాళ్ళు చేతులు కట్టేసి దీన్ని బంధించు ప్రభు అని ప్రార్థన చేస్తే, ఈ రెండు చేతుల్ని వెనక పెట్టుకొని రెండు కాళ్ళు దగ్గర పెట్టి ఆ దయ్యం పట్టిన అమ్మాయి అంటుంది, ఒరే నా కాళ్ళు చేతులు ఎందుకు కట్టేసావు, నన్ను వదిలిపెట్టి అంటుంది. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు, ఆ అమ్మాయి మీద చెవేయలేదు, నిజంగానే ఆ అమ్మాయికి కాళ్ళు చేతులు నేను కట్టేయలేదు, నేను ఎప్పుడు కట్టేసా, నన్ను నీ దగ్గరకు కూడా రాకపోతే అని చెప్పాను. అని అంటే నువ్వు ప్రార్థన చేసావుగా దీని కాళ్ళు చేతులు కట్టేయమని, ప్రభు నా రెండు కాళ్ళు చేతులు కట్టేశాడ్రా, నన్ను వదిలిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను. అంటే అర్థం ఏంటి తెలుసండి, ఆ దయ్యం పైన దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నేను ఎప్పుడైతే దీని కాళ్ళు చేతులు బంధించన్నానో దాని కాళ్ళు చేతులు దేవుడు బంధించేశాడు. మళ్ళీ కొంతసేపు ఆగిన తర్వాత ప్రభువా దీన్ని గద్దించి వెళ్ళగొట్టు ప్రభువా అని చెప్పన్నాను. ఆ దయ్యం ఆ మనిషిని ఒక 10 అడుగుల దూరం తీసుకెళ్ళి అక్కడ పడిపోయింది. ఆ తర్వాత దయ్యం వెళ్ళిపోయింది. అదే కాదండి, రోగాలని బంధించటానికైనా, రోగాలను బంధించటానికైనా, చీకటి శక్తులను గద్దించటానికైనా, ఇంకో విషయం చెప్పరండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు సముద్రాన్ని గద్దించాడు, దయ్యాలను గద్దించాడు, ఆయన శిష్యులను గద్దించాడు, శాస్త్రులు పరిశీలను గద్దించాడు. ఆయన గద్దించడం అంటే అర్థం అంటే యేసు ప్రభు వారిని గురించి వాళ్ళు అన్నారు, ఈయన ఏ అధికారంతో చేస్తున్నాడు ఇది అని చెప్పానంటే, ఇది నా తండ్రి నాకు ఇచ్చిన అధికారంతో చేస్తున్నా అని చెప్పాను, ప్రభువు చెప్పారు. అలాగే దావీదు కూడా దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు, దాన్ని తాళపు చెవి అని చెప్పాను అన్నారు. కనుక మరి ఆ తాళపు చెవి అని చెప్పాడు. బైబిల్లో తాళపు చెవుల గురించి చాలా సంగతులు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారము మనము దేని గురించి వివరించుకుందాం. ఒక విషయాన్ని గమనించండి, ఈ వీడియోని మీరు ఏదో ఓపెన్ చేసి ఫస్ట్ స్టార్టింగ్లో ఏదో రెండు మాటలు ఉపోద్ఘాతంలాగా చెప్తే అది విని ఏముందలే మ్యాటర్ అని చెప్పానని మీరు అనుకొని దాన్ని మీరు తీసివేయవద్దు. దాన్ని పూర్తిగా వినండి. విన్నప్పుడు దానిలో ఉన్నటువంటి వివరం ఏంటో మీకు తెలుస్తుంది. ఈ 7 సంఘాల గురించి చెప్పేటప్పుడు మరి ఆ సంగతులన్నీ వివరంగా తెలుసుకుంటేనే మనం ఈ వాక్యంలో ముందుకు సాగగలం. మరి ఈ దినాలలో ప్రకటన గ్రంథాన్ని సవివరంగా బోధించేటటువంటి వాళ్ళు మరి కనబట్టలేదు కాబట్టి, మరి దేవుడు నాకెందుకో ఈ ప్రేరేపణించి మరి ఇంచుమించుగా ఇది 2019లో ప్రారంభించాము. మరి ఇప్పుడు ఈ నెల ఆగస్టు నెలలోకి వచ్చాం. మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నవి, మరి ఏర్పడుతున్నాయి కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ప్రార్థనా పూర్వకంగా మరి సవివరంగా దేవుని వాక్యాన్ని మీరు వినాలని చెప్పానని నేను మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఎన్నికల్లో దీవించను గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు ఎంతండి, దయగలిగిన మా యేసు ప్రభువారి పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని వింటున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా ఆశ్రవదించండి ప్రభు. దయనను తండ్రి ఆ వాక్యం ప్రకారం మేము నడుచుకొనచ్చు. దేవాన్ని రాకడ చాలా సమీపంగా ఉంది నాయన. ఇది నోటి మాటలు కాదు ప్రభు, ఇది నోటికి 100 పాటలు సత్యం. నీ రాకడ కొరకు మేమందరం సిద్ధపడే వారంగా ఉండేటప్పుడు సహాయం చేయండి. దేవాన తండ్రి వినుచున్న వారిలో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఏమన్నాయేమో వాటి నుంచి వీడిపించండి. ఏ అనారోగ్యాలు చెప్పిన బాధపడుతున్నారేమో మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని, ఇంకా ప్రభు ఈ యొక్క యూట్యూబ్ పరిచయ ఇంకా ముందుకి ప్రభు బలంగా సాగుటకు మీరే సహాయం చేయండి. నీ ప్రకటన గ్రంథాన్ని బోధిస్తున్నప్పుడు దుష్టుడైనటువంటి సాతాను పలు ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు కనుక ఆటంకాలన్నింటినీ తొలగించి దేవాన తండ్రి నాయన వీరి వారికి మేలు కలిగినట్లుగా మీరే దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన క్రీస్తు కృపాతన్యాలు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వీళ్ళందరూ తోడుగా ఉండి వర్ధల్లో చేయను గాక, ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాల దేవుడు ఆశ్రవదించి దీవించుకున్నాడు.